జిల్లాపై తనదైన మార్క్ వేసుకున్న ఎస్పి మాలిక గగ్గర్ విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురు సిఐలు ఎస్ఐలపై వేటు వేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని తెలిపారు. మహిళా రక్షణకు ప్రాధాన్యతనిస్తానని కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చూస్తా, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతానని, ఇల్లీగల్ లిక్కర్ గుట్కా గ్యాంబ్లింగ్ తదితరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఇక డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదంటూ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాడే తన బాటను స్పష్టం చేశారు మాలిక గగ్గర్. 9 నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆమె ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన ప్రారంభించారు. నిర్లక్ష్యం అక్రమార్కులపై వేటు వేశారు. డిఎస్పీ సిఐ 4 ఎస్ఐలు పలువురు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని దూకుడు పెంచారు. తమ మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలో అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వెనుక మొదలయ్యింది. కింది స్థాయి సిబ్బంది మొదలు డిఎస్పీ స్థాయి అధికారి వరకు ఎస్పీ దెబ్బకు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి కార్యకలాపాలను నిలిపివేయవలసిన అనివార్య పరిస్థితులు పోలీస్ సిబ్బందికి అధికారులకు ఏర్పడ్డాయి. జిల్లా సరిహద్దుల్లోనూ అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలకు కొంతమేర తెరపడింది. కేసుల దర్యాప్తులో సైతం వేగం పెరిగింది. తప్పు చేస్తే వేటు తప్పదనే సంకేతాలు ఇస్తూనే సమర్థవంతంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తూనే వస్తున్నారు ఎస్పీ మాలిక గగ్గర్. 2021 జూలై 15 ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. 2-3 నెలల పాటు జిల్లాపై అవగాహన పెంచుకున్నారు. హోంగార్డు మొదలుకొని డిఎస్పీ ఏఎస్పీ స్థాయి అధికారి వరకు విధుల్లో వారి పనితీరును పరిశీలించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టే వరకు జిల్లాలో పరిస్థితులు వేరేగా ఉండేవి. సలాములతో కాలం గడుపుతూ ఇష్ట రీతిన విధులు నిర్వహిస్తూ వచ్చిన పోలీస్ సిబ్బందికి అధికారులకు తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. దీంతో చాలా వరకు వారి పంధాను మార్చుకున్నారు. తమ వైఖరిలో మార్పు రాని వారిపై ఆమె చర్యలకు ఉపక్రమించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తూనే తప్పు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ తనదైన మార్కు చూపిస్తున్నారు. విధుల్లో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ మాలిక గగ్గర్ కొన్ని సంఘటనల్లో నిరూపించారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కొన్ని సంఘటనల్లో కఠినమైన చర్యలు చేపట్టారు. ఇటీవల ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన రియల్టర్ హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐని సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం సిఐని విఆర్కు పిలిపించారు. మార్కాపురం డిఎస్పీకి చార్జ్ మెమో జారీ చేశారు. లింగ సముద్రం ఎస్ఐ ఇసుక రవాణా విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావటంతో అతనిని సస్పెండ్ చేశారు. కొత్తపట్నం ఎస్ఐ విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించడంతో సస్పెండ్ చేశారు. గ్రానైట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని బల్లికురవ ఏఎస్ఐతో పాటు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి హోంగార్డులను విధుల నుంచి తప్పించారు. బేస్తవారిపేటలో ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ మద్యం తాగి న్యూసెన్స్ సృష్టించడంతో వారిరువురిని సస్పెండ్ చేశారు. విధుల్లో ఉంటూ ప్రజల పట్ల, ఫిర్యాదుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సహించేది లేదంటూ కొందరిపై చర్యలు చేపట్టారు. జరుగుమల్లి ఎస్ఐ ఇసుక అక్రమార్కుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు రావటంతో ఆమెను విఆర్కు పిలిపించారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరు పోలీస్ సిబ్బంది అధికారులను కూడా దాదాపు 10 మందికి పైగా విఆర్కు అప్పగించారు. జిల్లాలోని మారుమూల పోలీస్ స్టేషన్ను సైతం తనిఖీ చేసిన ఎస్పీ మాలిక గగ్గర్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది పోలీస్ అధికారులకు మెమోలు, చార్జ్ మెమోలు జారీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోయినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.